David the leader. ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి మన ప్రజెంట్ ఇష్యూస్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్లమేటరీ, కవిత అరెస్ట్ అవుతుందా లేదా? కవిత గారు అరెస్ట్ కావాలి. ఓకే, అరెస్ట్ మనీష్ సిసోడియాను చేసినప్పుడు, విజయ్ నాయర్ను చేసినప్పుడు, లేకపోతే అభిషేక్ వారి కవిత గారి పిఏని చేసినప్పుడు, తర్వాత మిగతా అందరినీ చేసినప్పుడు కవిత గారు ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఎట్లుంటారు? సో దీనికి అసలు కవిత గారే కాదు, కవిత నుంచి అసలు కవిత గారికి ఆ 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియకుండానే అరవింద్ కేజ్రీవాల్ యొక్క డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా గారికి 100 కోట్లు కవిత గారు ఇచ్చుంటారా? ఆ మూలాల్లోకి కూడా పోవాలి. మరి కేసీఆర్ గారికి సంబంధం లేదా ఈ విషయంలో? మరి కవిత గారు ఆమె దగ్గరనే 100 కోట్లు తీసుకొచ్చిన, 100 కోట్లు అంటే 100 రూపాయలు కాదు కదా, 100 కోట్లు జరిగి ఉంటుంది. అదే నేను అంటున్నా, మనం ఈ రోజు మనం ఇక్కడ తిరుగుతున్నామంటే కేసీఆర్ గారికి చెప్పింటారు, మన రైతుల దగ్గర పోయినామంటే వెంటనే ప్రవీణ్ కుమార్ రైతుల దగ్గర పోయినా చెప్పింటారు. సో ఆ విధంగా మనను చీమ కదిలితే తెలుసుకున్న కేసీఆర్ గారు తన ఇంట్లో పుట్టిన ఒక కూతురు, ఆమె ప్రజాప్రతినిధి, ఆమె 100 కోట్ల రూపాయలను విమానంలో తరలిస్తున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి, అదే విధంగా 11 సెల్ఫోన్లు కొన్నారు, వాటిని ధ్వంసం చేసినట్టు ఇవన్నీ తెలియకుండా ఉంటారు ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు రీసెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో కూడా తన వాచ్ గురించి అడిగినా దేని గురించి అడిగినా కష్టపడాలి భయ్, కష్టపడితే ఖచ్చితంగా అందరికి వస్తుంది అని చెప్పి మళ్ళీ మల్లారెడ్డి స్టైల్ లో మాట్లాడారు. కవిత గారిని అప్రిషియేట్ చేస్తున్నాం కష్టపడాలి అన్నందుకు. నిజంగా ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి అండి. ఇప్పుడు కేటీఆర్ గారు అన్నారు అసెంబ్లీలో, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబ పెద్ద, అందుకొరకు మాది కుటుంబ పాలన అన్నారు. సంతోషం. మరి మా అక్క కవితక్క, కల్వకుంట్ల కవితక్క, ఆమె 100 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? మరి 70, 30, 40, 50, 70 లక్షల వాచ్ ఎట్లా పెట్టుకున్నారు? ఆ కష్టం ఏందో మాకు కూడా చెప్తే, మేము కూడా ఆ బిజినెస్ ఏందో మాకు కూడా చెప్తాం. అందరం చేసుకుంటాం, తెలంగాణ సుభిక్షంగా ఉంటది. అందరి ఇళ్లలో కూడా 100 కోట్ల టర్నోవర్ వస్తుంది కదా, అందరికి ఒక ప్రైవేట్ జెట్ వస్తుంది, అందరికి కూడా 1.5 కోటి రూపాయల మొబైల్ ఫోన్లు వస్తాయి. సో వాటిని ఎట్లా ధ్వంసం చేయాలని కూడా తెలుసుకుంటారు ప్రజలు. సో అండ్ సార్, అంటే సెటిల్మెంట్ ఆల్రెడీ అయిపోయింది సెంట్రల్ లెవెల్లో, బీజేపీ కవితని అరెస్ట్ చేయదు అని చెప్పి అంటా ఉన్నారు, మీకేమైనా దీని గురించి సమాచారం వచ్చిందా సార్? నాకు రాదు, నేను ప్రభుత్వంలో లేనా ప్రభుత్వంలో ఉన్నా మమ్మల్ని చెప్పనివ్వరు. సో ఇష్యూ ఏంటంటే కవిత గారిని అందరిని అరెస్ట్ చేసి కవిత గారిని అరెస్ట్ చేయడం లేదంటే డెఫినెట్ గా వాళ్ళు బీజేపీ వాళ్ళ మనసులో ఏముందో క్లియర్ గా తెలుసు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నాకున్న సమాచారం. ఎట్లయినా చేసి ఆమెను ఈ కేసు నుంచి తప్పించాలనేది. సో కానీ మరి చార్జ్షీట్ ఫైల్ చేసిండు కదా, చార్జ్షీట్ ఫైల్ చేసిండు, చార్జ్షీట్ లో ఆమె పేరు ఉంది కాబట్టి చాలా సార్లు ఆమె తప్పకుండా మరి చట్ట ప్రకారం అయితే అరెస్ట్ కావాలి. ఎవరెవరినో అరెస్ట్ చేసినప్పుడు ఆమె ఎట్లా అరెస్ట్ చేయకుండా ఉంటారు? మరి ఇదంతా కూడా స్కామ్, సౌత్ గ్రూప్ అని పెట్టింది వారే కదా, సౌత్ గ్రూప్ పెట్టండి, బెనామీ పేర్ల మీద డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసి అవన్నీ చేసింది అనేది ఈడీ అభియోగాలు చెప్తుంది, నా డిస్కవరీ కాదు. వాళ్ళ చార్జ్షీట్ లోనే ఉంది కాబట్టి చేయాలి, చేయకపోతే బీజేపీని, అంటే ఇప్పుడు కూడా ఎవరు బీజేపీని పెద్దగా నమ్ముతలేరు, ఎందుకంటే బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పనులన్నీ చేస్తుంది అనేది. సో ఇంకా ముందరైతే ఇంకెవరు నమ్మరు. అండ్ సీఎం సీట్ కోసం ముఖ్యంగా అంటే కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇద్దరికి పడట్లేదు. సో అసలు ఈ స్కెచ్ అంతా వేసింది సంతోష్ కుమార్ ద్వారా, కవిత ఈ లిక్కరిషులో ఇరుక్కుంది అన్న, అది అభియోగం అంటారా లేకపోతే వాస్తవం అంటారా? అది కేవలం వీళ్ళు ఇచ్చిన లీక్ అనుకుంటున్నాను. నాకైతే అట్లా వీళ్ళు అంత అమాయకులు కాదండి, దాంట్లో ఇరుక్కునే అమాయకులు అయితే కాదు. సో అంటే వీళ్ళందరూ కాన్షియస్ గా చేశారంటే, నేనేమనుకుంటున్నా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా, ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ గా ఈ నేరం చేసేటప్పుడు ఈ అధికారము, ఈ దర్పము, తర్వాత ఈ పోలీసులు మంది మార్బలము, ఒక 10 ఛానళ్లు మన చేతిలో ఉంటే అబద్ధాన్ని కూడా నిజం చేయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంటుంది. ఆ దానివల్ల మనం పట్టుకున్నప్పుడు చూద్దాం, అయినప్పుడు మనకు సుప్రీంకోర్టు దాకా పోతాము, మేనేజ్ చేయలేము, మన దగ్గర టాప్ నాచ్ లాయర్స్ ఉన్నారు. సో మనకు ఏం కాదు, లేకపోతే రాజకీయంగా ప్రజలను ప్రజలను తప్పుదోవ పట్టించి రకరకాల ఉద్యమాలు తీయచ్చు అనేది ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజం చెప్తే అది నిజమే అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ టెక్నిక్ వీళ్ళకు 30-40 సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు. అందుకొరకే కేసీఆర్ గారు, నాకైతే నవ్వు వస్తుంది, కేసీఆర్ గారు మనీష్ సిసోడియాను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాసిండు. అసలు
ఎందుకు అరెస్ట్ చేయకూడదని నేను అంటున్నాను. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఈ దేశానికి చక్కటి విద్య అందించవలసిన వ్యక్తి 100 కోట్ల రూపాయలు ఇల్లీగల్ మనీని తీసుకొని ఆ మనీని గోవా ఎలక్షన్లలో పెడుతున్నాడు అంటే మరి ఎక్కడ పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ స్వచ్ఛ పరిపాలన? ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ? ప్రజలు ఈజీ చెప్పడం ఈజీ, స్వచ్ఛంగా ఉందనే ప్రజలు ఎన్నుకున్నారు. కార్పొరేషన్ కూడా మొన్న రీసెంట్ గా ఆమ్ ఆద్మీ గెలుచుకున్నది. ఇప్పుడు ఏమైంది? అలా గెలుచుకున్నందుకే కావాలని అభియోగాలు బీజేపీ చేస్తా ఉన్నది. వాళ్ళ ఏదైతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీని అడ్డు పెట్టుకుని వ్యవహరిస్తా ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది. నేను తప్పని అన్నానండి, అట్లా గెలుచుకున్నదే అన్నాడు. కానీ నీకు క్లియర్ గా నిజంగా మీరు తప్పు చేయకపోయిందంటే లిక్కర్ పాలసీని విత్డ్రా చేయకూడదు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఒక వారం రోజులైన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పుడైతే దాన్ని నో అన్నాడో వారం రోజుల తర్వాత ఆ లిక్కర్ పాలసీని మళ్ళీ విత్డ్రా చేశారు. ఎందుకు విత్డ్రా చేసారు? తప్పు చెప్పదు, ఎందుకు విత్డ్రా చేశారు? ఆబ్వియస్లీ అదే చెప్తున్నా నేను. నరేంద్ర మోడీనో లేకపోతే బీజేపీ గవర్నమెంట్ నో ఇంకెవరినో, వాళ్ళు మంచోళ్ళేం కాదు, వాళ్ళు దొంగలే. వాళ్ళు ఏం చేశారు, ఈ అంద అదానీ ఇట్లాంటి స్కామ్లలో వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. సో అంటే వీళ్ళు కావాలనే అక్కడ స్కామ్లు జరుగుతున్నాయి, ఇక్కడ స్కామ్లు జరుగుతున్నాయి. సో అందుకొరకే నేను చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఒకటే దానిలో బుక్కలే. వీళ్ళు లోకుండ్ల కవిత గారిని అరెస్ట్ అయినా కాకపోయినా ఇదంతా కూడా కేవలం పొలిటికల్ గేమ్ లో భాగంగానే చూస్తుంది తప్ప వీళ్ళకి నిజంగా ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన వీళ్ళకు ఉన్నట్టుగా నాకైతే అనిపించడం లేదు. ఆ దోపిడీ సొమ్మును వాపస్ తీసుకొచ్చి అది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. అది నా బాధ అంతా అదే. ఈ ప్రజలు అసలు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది, ఎవరు త్యాగం చేసింది? కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ తెలంగాణ సొమ్ము అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు బ్లాంక్ చెక్ ఇచ్చేసి చాలా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ. మీరేమో ఇలా అంటున్నారు, ఎన్నో సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ నుంచో పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడ. కేటీఆర్ గారు చాలా ప్లేసెస్ కి తిరిగి మరి తెలంగాణ వచ్చినా, ఒక్క నిమిషం, తెలంగాణ వచ్చినా రాకపోయినా ఐటీ కంపెనీలు పెట్టుబడులు అనేవి వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఐటీ, అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ రాలే. అసలు చంద్రబాబు నాయుడు 1995 లో హైటెక్ సిటీ అనేది ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అది పెట్టినప్పటి నుంచే మొదలైంది. చంద్రబాబు నాయుడు లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు, రైతు సంక్షేమ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముందరికి వచ్చినా కూడా తెలంగాణ హైదరాబాద్ లో ఐటీ సంస్థల్లో పెట్టుబడులు వచ్చినాయి. అవునా కదా? సో ఒక ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలా అనేది అక్కడ రాజకీయ పరిస్థితి మాత్రమే కాదు, వీళ్ళకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ పెట్టుబడి పెట్టాలన్నా వద్దా అనే దాంట్లో. సో ఈరోజు కేసీఆర్ ఉన్నా లేకపోయినా కేటీఆర్ కోట్ వేసుకొని జావోస్ సభకు పోయి లెక్చర్లు ఇవ్వకపోయినా తెలంగాణకు పెట్టుబడి పట్టేవాడు ఈజీగా వస్తాడు. అది పెద్ద ఇష్యూగా వీళ్ళ వల్లనే పెట్టుబడి వచ్చింది, వీళ్ళ వల్లనే హైదరాబాద్ డెవలప్ అయింది అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను.